magic history geography gimmick koncham mata koncham paata medadukku meta koncham comic brain ku tonic dekho dekho beta high school badi ante ne yo gudi high school re pati asala pandiri high school snehalake modalidi dance like Michael Jackson. Main engineer love. I'm gonna hit the six like Dhoni. I want to be a singer. I wanna be like mega star. Become a doctor and serve the poor. Aatalante pranam istam chaduvulona first untam allare cheyadam maaku ishtam silent setting chaala kashtam rules enni pettina kattubadamu eppudu high school toli adventures ke bari high school enno kalalaku nelavidi high school kurra kootura puluvidi high school manishiga maache malupidi ఖాళీ అయిపోయిన ఖజానాని ఎలా నింపాలా అని ఆలోచిస్తున్న టైంలో నీ కూతుర్నిస్తే ఎదురు డబ్బులిస్తామని వాళ్ళొచ్చారు. అమ్మా పెళ్లి చేసుకో అంటే నా కూతురు పెళ్లి చేసుకుంటుందా? లేదు, ఒకవేళ చేసుకుంటానన్నా అందుకు నా పెళ్ళం ఒప్పుకోదు. అందుకే ఈ ఆపరేషన్ నాటకం ఆడి మనకు సంబంధం లేకుండానే నా కూతురే పెళ్లికి ఒప్పుకునేలా చేశాను. క్రెడిట్ అంతా నువ్వే కొట్టేకరా. బ్రతకడు బ్రతకడు అని ఫోర్స్ చేయబట్టే కథ క్లైమాక్స్కి వచ్చింది. అందుకే కదరా, నా కూతురు వల్ల వచ్చే ఆదాయంలో నీకు మందుతో పాటు మనీలో కూడా షేర్ ఇస్తున్నాను. ఏంటే ఇప్పుడేం చేశానని? ఆపరేషన్ అయ్యాక బ్రతుకుతానో లేదో అన్న భయంతో చివరిసారిగా తాగుదామని డాక్టర్ గారితో కలిసి తాగుతున్నాను అంతే. మాట్లాడకు, నాకంతా తెలుసు. తండ్రంటే బిడ్డను పోషించేవాడు అనే కాదు, కాపాడుకునేవాడని అర్థం. కానీ నీ బిడ్డ జీవితాన్ని నువ్వే నాశనం చేయాలనుకున్నావు. నీది ఒక జన్మేనా? నీలాంటి మొగుడికి పెళ్ళాన్ని అని చెప్పుకోవడం కన్నా మొగుడు చచ్చిన ముండమోపిని అని చెప్పుకోవడమే మంచిది. నువ్వింత నీచుడువని తెలియక అదిగో నువ్వు చీచి అంటూ చిన్నప్పటి నుంచి పెంచిన నీ కూతురే నీకోసం తన జీవితాన్ని బలి చేసుకోవాలనుకుంది. నీకన్నా దాని స్నేహితులే నయం. దాని జీవితం నాశనమైపోతుందని అల్లాడిపోయారు. దాన్ని ఎలా కాపాడుకోవాలా అని తపన పడ్డారు.
నీకు ఈ జీవితం మంచి భర్తవి కాదు, మంచి తండ్రివి కాదు, కనీసం మనిషివి కూడా కాదు. పెళ్ళైన ఇన్నేళ్లలో నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. జీవితంలో మొదటిసారి అడుగుతున్నాను, చేస్తావా చేస్తావా? చెప్పు. చేస్తాను. చచ్చిపో చచ్చిపో. నీలాంటి నీచుడితో తాళి కట్టించుకున్నానా అని క్షణ క్షణం గుర్తు చేసే ఈ తాళి ఇప్పుడు చాలా బరువు అనిపిస్తుంది. వద్దు, నీ వల్ల వచ్చిన ఈ ఐదోతనం నాకు వద్దు. చచ్చిపో. సంతోషంగా విధవగా తెల్ల చీర కట్టుకుని తిరుగుతాను. దేవుడి తర్వాత దేవుడి స్థానం మీది. దేవుళ్ళు కూడా దెయ్యాలతో కలిసిపోతే మనుషులు ఎలా బ్రతకాలి? నా కూతురు స్థానంలో మీ కూతురే ఉంటే ఇలాగే చేసేవాళ్ళ? నాన్నా, నీ కూతుర్ని చాటు నుండి చంపాల్సిన అవసరం లేదు. నా కోసం చచ్చిపోమా అంటే నేనే చచ్చిపోయి ఉండేదాన్ని. ఇది నువ్వేచ్చిన జీవితం నాన్నా. నాకు డబ్బులు కావాలి, నువ్వు పెళ్లి చేసుకోమా అంటే నేనే సంతోషంగా ఒప్పుకునేదాన్ని. ఇంత దిగజారాల్సిన అవసరం లేదు కదా నాన్న. వద్దమ్మా, నీకోసం ఏమైనా చేస్తాను అంటే ఆ మనిషి ఇంకేమైనా చేస్తాడు. ఆయనకి తల్లి బిడ్డ తేడా తెలీదు, తెలిసింది కావాల్సింది డబ్బు. నీ బ్రతుకుని మింగాలి అనుకునేవాడు ఇంకా నీ తండ్రి ఏంటమ్మా? ఈ రోజుతో మీ నాన్న చచ్చాడనుకో, మాట వరుస కంది మనస్సు మార్చుకుంటుంది అనుకోకు. నీతోనే బ్రతకాలి, నువ్వు లేకపోతే బ్రతకలేను అనిపిస్తే నా బిడ్డలకింత విషమిచ్చి నేను చేస్తాను. అంతేగాని మళ్ళీ నీ నీడ మా మీద పడ్డా ఒప్పుకోను. జాగ్రత్త. వాళ్ళ అమ్మకైతే చెప్పాం కానీ దుర్గ పెళ్లి ఆగిపోతుందో లేదోరా? దుర్గ వాళ్ళ నాన్న మాట కాదని వాళ్ళ అమ్మగారి పెళ్లి ఆపగలుగుతారంటవా? మనం ఇలా టెన్షన్ పడేకంటే వెళ్ళి చూసొద్దామా? వద్దురా బాబు, ఒకవేళ మనం చెప్పింది వాళ్ళు నమ్మలేదనుకో, వాళ్ళ నాన్న మనల్ని చూశాడంటే పెళ్ళి ఆపాలని చూసినందుకు మనతో ఆడుకుంటాడు. మన ఫ్రెండ్షిప్ కోసం మనం అలా చేశాం, అందులో తప్పేముంది? ఏదైతే అది అవుతుంది. వెళ్దాం పదండ్రా. అదిగో వాళ్ళే వస్తున్నారు. మీరు చెప్పిన విషయాన్ని నేను నమ్మకుండా మిమ్మల్ని నేను అనుమానించాను. సారీరా, మా నాన్నది నటనేనని తేలిపోయింది. మీ నాన్న కోసం నువ్వు చేయాలనుకున్న పని గొప్పదే దుర్గా, కానీ మీ నాన్న మనసు నీ అంత గొప్పది కాదు. మేం చెప్పినప్పుడు నీకది అర్థం కాలేదు. మీ అమ్మగారికైనా అర్థమవుతుందని మేమే ఫోన్ చేసి అంతా చెప్పాం. చెప్పడానికైతే చెప్పాం కానీ ఏమవుతుందనని భయపడుతూనే ఉన్నాం.
మీలాంటి స్నేహితులుండగా మా దుర్గకేమవుతుంది? కన్న తండ్రిగా నా భర్తకు లేని బాధను మీరనుభవించారు. నా భర్త కన్నా బాధ్యతగా మీరు ప్రవర్తించారు. ఈరోజు దుర్గ జీవితం నాశనం అవ్వలేదు అంటే దానికి కారణం మీరు. చిన్నవాళ్ళైపోయారు కానీ మీ కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు. అయ్యో, అవేం మాట్లాంటి. దుర్గా మా ఫ్రెండ్. స్నేహితురాల జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటే స్నేహితులం ఎలా అవుతాం? దుర్గా ఎప్పుడు మాతోనే ఉండాలి. తను అనుకున్నట్టు ఐపీఎస్ ఆఫీసర్ కావాలి. ఇప్పుడే కాదు, ఎప్పుడు దుర్గ కోసం మేముంటాం. ఇప్పుడిక ఏ ప్రాబ్లం లేదు కదా. మళ్ళీ మాతో పాటు స్కూల్కి వస్తుంది కదా. మా జట్టుతో పాటు దుర్గ కూడా కలిసే ఉంటుంది కదా. తప్పకుండా. ఇంత జరిగాక ఇంకా స్కూల్కి ఇప్పుడేం జరిగిందని? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మీకు మాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. జరిగిందంతా ఓ పీడకలని మర్చిపో. రేపు మన రిజల్ట్స్ వస్తున్నాయి, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పట్లాగే రేపటి నుంచి మన స్కూలు మన చదువు. రేపు ఎప్పట్లాగే అందరం గుళ్ళో కలుసుకుందాం, మన రిజల్ట్స్ తెలుసుకుందాం, కొత్త క్లాస్లోకి కొత్తగా పాత స్నేహితులతోటి ఎంజాయ్ చేద్దాం, సరేనా? మాట్లాడవేంటమ్మా, నీకోసం ఎవరున్నా లేకపోయినా నీ స్నేహితులున్నారు. ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, ఇలాంటి స్నేహితులు ఒక్కరుంటే చాలు. నీకు ముగ్గురున్నారు. వస్తానని చెప్పమ్మా. అలాగే వస్తాను. యే!